హైదరాబాద్లోని మణికొండలోని గోల్డెన్ టెంపుల్ దగ్గర సెక్రటేరియట్ కాలనీలో శనివారం రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడి లభించకుండా పోయారు. అతని మృతదేహం మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దొరికిందని చెప్పి తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ స్పాట్ ఏది ఉందో ఇక్కడే అతను మ్యాన్ హోల్లో పడి అలా కొట్టుకుపోయారు అతనని చెప్పి మాత్రం తెలిసింది. అయితే రాత్రి ఆ ఘటన జరిగింది అప్పుడు అతను ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి అన్న దాని మీద ఇప్పటికి కూడా కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఎటువంటి సమాచారం అందట్లేదు. అసలు ఆ కుటుంబ సభ్యులు కూడా అతను ఎవరు కొట్టుకుపోయారో సీసీటీవీలో కనిపిస్తున్న వ్యక్తి తమ వ్యక్తేనా అని చెప్పి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే నిన్న సబితా ఇంద్రారెడ్డి కూడా రావడం జరిగింది, కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా నమ్మడానికి వాళ్ళు కొంచెం సందేహించడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి వచ్చి కూడా వాళ్ళని పరామర్శించడం జరిగింది. అసలు ఏంటి ఏంటి అన్నదాన్ని కూడా ఆవిడ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. అయితే మృతదేహం ఇక్కడి నుంచి నేక్నాంపూర్ చెరువు ఏది ఉందో అక్కడ దొరికిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ ఉన్నర పైనే ఈ చెరువు అంత దూరం ఉందని చెప్పి మాత్రం తెలుస్తుంది. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎలా వెళ్ళింది, మొన్న రాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ కూడాను నిన్నంతా కూడా చేయడం జరిగింది. ఆదివారం కూడా ఈరోజు ఉదయం మాత్రం డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది మున్సిపాలిటీ తరఫు నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్సే కాకుండా జేసీబీ కూడా ఫ్లోటింగ్ జేసీబీ ఆ చెరువులోకి దించి అక్కడ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తా అని చెప్పారు. కాకపోతే వర్షం పడుతూ ఉండడంతో దానివల్ల కొంచెం ఆటంకం కలుగుతుందని మాత్రం మున్సిపాలిటీ తరఫు నుంచి చెప్పడం జరిగింది. అయితే అసలు ఇక్కడ ఇలాంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడంపై చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించడం కానివ్వండి, లేకుంటే ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం ఎందుకు, ఆ రిపేర్ వర్క్ ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకోరు అని చెప్పి మాత్రం చుట్టుపక్కల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. అయితే ఇప్పుడు మృతదేహం లభ్యమైన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించిన తర్వాత వాళ్ళ తరఫు నుంచి కూడాను వాళ్ళు ఎలా నిజంగానే ఆ వ్యక్తేనా కాదా అన్న దాని మీద కూడా వాళ్ళు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం మనం చూస్తున్నట్టుగా ఒక్కొక్క మ్యాన్ హోల్ తవ్వుకుంటూ అలాగే ఒక్కొక్క ఈ మొత్తం దారి మొత్తం అలాగే తవ్వుకుంటూ కనిపించారు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు నేక్నాంపూర్ చెరువు ఏది ఉందో అక్కడ దాకా కూడా తవ్వడం జరిగింది. అక్కడక్కడ తవ్వుతూ వెళ్ళగా 2 రోజుల నుంచి ఈరోజు మృతదేహం లభ్యమైందని మాత్రం తెలుస్తుంది.